హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ కూడా ఒక మంచి హెల్దీ రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చాను. రీసెంట్గా మన ఛానల్లో ఒక మంచి ప్రోటీన్ పౌడర్, అది కూడా పిల్లలు తినడానికి ఇష్టపడేలాగా ఒక మంచి రెసిపీ చూపిస్తే దానికి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అలాంటివి ఇంకా చూపించమని వచ్చింది. సో నాకు అప్పుడు వచ్చింది ఏంటంటే, చాలామంది నాన్ వెజిటేరియన్స్ ఉండరు, అలాంటి వాళ్ళకి ఒక మంచి ప్లాంట్ ఫ్యాట్స్, అందులో ఏవి ఫిష్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ దొరికే ఒమేగా 3 ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లాంట్ బేస్డ్గా, బట్ ఇంకోటి అట్ ద సేమ్ టైం మనం చూసుకోవాల్సిన విషయం ఏంటి, టేస్ట్. టేస్ట్ వైజ్గా కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా పిల్లలు కూడా తినటానికి వీలయ్యే విధంగా, ఎందుకంటే కొన్ని రకాల ఫుడ్స్ ఫ్లేవర్స్ పిల్లలకి నచ్చవు, సో అందరికీ నచ్చే విధంగా ఇంకొక హెల్దీ సూపర్ ఫుడ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇప్పుడు నేను చూపించబోతున్న ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఫ్లాక్సీడ్. ఫ్లాక్సీడ్స్తో చాలామంది వీడియోస్ చూసి ఉండొచ్చు, చాలా రెసిపీస్ మీరు చూసి ఉండొచ్చు. ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్. ఈ రెండింటితో పిల్లలు కూడా ఇష్టపడే విధంగా ఒక సూపర్ పౌడర్ అబ్బ చాలా బాగుంటుంది. సో అది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ పెట్టుకున్నాను, ఎందుకంటే అది వేడి తగలగానే అవి ఫ్లాక్సీడ్స్ ఊరికే కుక్ అయిపోతాయి, టప్ 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 అని పేలుతూ ఉంటాయి. సో కొంచెం మందంగా ఉన్న ప్యాన్ అయితే ఇంకొంచెం బెటర్ కదా. దీంట్లో నేను వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ క్వాంటిటీ వేసుకున్నాను. కోకోనట్ ఆయిల్ లేదు అనుకుంటే కనుక ఇది వచ్చేసి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్, అంటే కోకోనట్ మిల్క్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన నూనె, అది నార్మల్ కొరిడీక ఆయిల్ నుంచి తీసింది కాదు. ఈ ఆయిల్ లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ అయినా లేదంటే వేరుశనగ నూనె అయినా మీ ఇష్టం, ఆప్షన్ మీ ఇష్టం అనమాట. నేనైతే కోకోనట్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో ఒక పించ్ ఇంగువ వేసుకున్నాను. ఫస్ట్ ఇంగువ డైజెషన్కి చాలా మంచిది కదా, సో నేనైతే ఫుడ్లో బాగానే వాడతాను ఇంగువ. ఒక పించ్ ఇంగువ వేసుకుని అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను ఫస్ట్. సో అవి వేసుకున్న తర్వాత ఫ్లాక్సీడ్స్ వచ్చేసి ఒక కప్పు క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఒక కప్పు, ఏ కప్పుతో అయితే మనం ఫ్లాక్సీడ్స్ తీసుకున్నామో అదే కప్పు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేయడానికి కూడా వాడాలి, అప్పుడే కరెక్ట్ కొలత అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట, ఎందుకంటే అది ఎక్కువ హీట్ అవ్వగానే అవి ఎలా పేలుతూ ఉంటాయి. సో అడ్జస్ట్ చేసుకుంటా కుక్ చేసుకున్నాను. ఫ్లాక్సీడ్స్ వచ్చేసి లోడెడ్ విత్ న్యూట్రియంట్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. హై ఇన్ ప్లాంట్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్, అండ్ ప్రొటెక్ట్స్ అగెనిస్ట్ క్యాన్సర్. ఫైబర్ ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్సీడ్స్లో 1.8 గ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయంట, అది ఒక పర్సన్ డైలీ నీడ్కి సరిపోతుంది. కొలెస్ట్రాల్ నిధులు తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ మెన్స్ట్రువల్ పెయిన్ని తగ్గిస్తుంది. లేడీస్లో అయితే ఆస్టియోపోరోసిస్, రెమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఎన్నో డిసీజెస్ని ఫైట్ చేసే ఇంత మంచి ఇంగ్రీడియంట్ని మనం డైలీ 1 to 2 టీ స్పూన్స్ ఆర్ 1 టేబుల్ స్పూన్ క్వాంటిటీ వరకు తీసుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ తీసుకున్నా కూడా మంచిది కాదు. సో ఏ ఫుడ్ అయినా అంతే. సో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి 1.8 గ్రామ్స్ ఆఫ్ ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయంట. ఇందులో ఇప్పుడు నేను ఒక కప్పు ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని ఆ పొడి వేసుకున్నాను. ఒక కప్పు ఎంత ఫ్లాక్సీడ్స్ అయితే తీసుకున్నానో అంతే ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు ఫ్రెష్ది కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకున్నాను. ఒక కప్పే వేసాను ఇది కూడా, బట్ నాకు తర్వాత కొంచెం కుక్ చేసిన తర్వాత అనిపించింది ఇంకొంచెం కరివేపాకు ఉంటే బాగుంటుందని చెప్పి చేత్తో ఇంకొక గుప్పెడు కూడా వేసుకున్నాను. సో కరివేపాకు ఎక్కువ ఉన్నంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు, కరివేపాకు జుట్టుకు మంచిది, స్కిన్కి మంచిది, ఇవన్నీ వచ్చేసి మంచి వెయిట్ లాస్ ఫుడ్స్ కూడా. చాలా హ్యాపీగా మనం చాలామంది కూరల్లో కరివేపాకుని ప్లేట్లోకి వచ్చాక తీసి పారేస్తూ ఉంటారు. కూరలో అయితే వేస్తాం, తీరా ప్లేట్లోకి వచ్చి తినే టైంకి వచ్చేసరికి తీసి పారేస్తూ ఉంటారు, బట్ నేనైతే అసలు నా ప్లేట్లోంచి వేస్ట్ అనేది ఏది ఉండదు. కరివేపాకు లేదు, పచ్చిమిరపకాయ స్కిన్ అని లేదు, ఏవి ఉండవు నా ప్లేట్లోంచి వేస్ట్, నేను ఎవ్రీథింగ్ తినేస్తాను. సో ఇప్పుడైతే ఇందులో ఆల్మోస్ట్ 1.5 కప్ కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్న తర్వాత అది కొంచెం కుక్ అయ్యాక 1/2 కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు. సో ఈ నువ్వులు ఇది కూడా అంతే, సేమ్ కప్ యూజ్ చేశాను. సో మీరు మెజర్మెంట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఒక కప్పు ఫ్లాక్సీడ్స్ అవిసె గింజలు, ఒక కప్పు కొబ్బరి పొడి, ఒక కప్పు లేదా కప్పున్నర లేదా 2 కప్పులైనా సరే కరివేపాకు, అలాగే 1/2 కప్పు నువ్వులు, ఇవన్నీ వేసుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా, ఎందుకంటే హీట్ ఎక్కువ అయ్యకుండా అవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి బాగా ఎక్కువగా అనిపించింది అనుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆఫ్ చేసేసుకొని వేయించుకోండి. వేయించుకుని ఇక 1 మినిట్లో తీసేస్తాము స్టవ్ అని అనగా, అప్పుడు ఒక 1 to 1.5 టీ స్పూన్
చింతపండు గుజ్జు, ఎందుకంటే పొడిలో ఈ పొడిలో కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది. సో ఒక 1.5 టీ స్పూను చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను నేను. లేదు అంటే కనుక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. అలాగే ఒక 1.5 టీ స్పూన్ బెల్లం పొడి, బెల్లం పొడి కూడా వేసుకోవాలి. ఎందుకంటే అవిసె గింజలకి ఒక కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది, అది జనరల్గా చాలామందికి నచ్చదు. ఆ వాసనకి, అది ఎంత హెల్దీ అయినా కూడా ఆ వాసన నచ్చక చాలామంది తినరు. పౌడర్ కానివ్వండి లేదా ఇంకేదైనా సరే దీంతో చేసే రెసిపీస్. కానీ ఇట్లా మనం కొబ్బరి, నువ్వులు, కరివేపాకు ఇలా లాట్స్ ఆఫ్ క్వాంటిటీ వేసుకున్నాం కదా ఇందులో, సో ఆ అవిసె గింజల ఫ్లేవర్ని ఈ ఫ్లేవర్ వచ్చేసి బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అది ఓకే, తినడానికి బాగుంటుంది అనమాట. ఎలా చెప్పి, తినబుల్గా ఉంటుంది అనమాట. ఇది వర్డ్ బాగుంది కదా, తినబుల్గా ఉంటుంది. సో తినాలనిపిస్తుంది. సో ఇప్పుడైతే చూసారు కదా, అవన్నీ వేయించుకున్న తర్వాత మాడనివ్వద్దు, చక్కగా మంచిగా మంచి అరోమా వచ్చేలాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, నేనైతే ఒక 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. స్పైస్ ఉండాలి కదా, మరి నువ్వులు, కొబ్బరి స్వీట్గా ఉంటుంది, నువ్వులు కొంచెం స్వీటిష్ టేస్ట్ ఉంటాయి, అవిసె గింజలు ఉంది, కరివేపాకు ఉంది, సో వాటిని బ్యాలెన్స్ చేయాలి కదా స్పైస్ కూడా. అందుకని ఒక 15 ఎండుమిరపకాయల వరకు వేసుకున్నాను. అలాగే ఒక 1.5 to 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అలాగే ఒక 1.5 టీ స్పూను జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి రోస్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా నేను నూనె ఏమీ వేయలేదబ్బా, ఆల్రెడీ అవిసె గింజలు వేయించిన దాంట్లోనే వేసాను కాబట్టి అవిసె గింజల్లో నుంచి, నువ్వుల్లో నుంచి కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా బయటకు వస్తుంది. సో ఆ ప్యాన్లోనే ఆల్రెడీ నూనె కొద్దిగా ఉంది, అందుకని చెప్పి నేను ఇంకా వేరే ఎక్స్ట్రా నూనె ఏమీ వేయలేదు. మంచిగా అవి కుక్ అయ్యేంత వరకు వేయించుకున్నాను. అలాగే ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు కూడా అలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కంప్లీట్గా చల్లారాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం నెక్స్ట్ వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, ఎండుమిరపకాయలు మిక్స్ ఏదైతే ఉందో అది వేసుకోండి. దాంట్లో నేను యాక్చువల్లీ కొంచెం కళ్ళుప్పు కూడా వేసి టేస్ట్కి సరిపడా సుమారుగా వేసి గ్రైండ్ చేశాను పౌడర్ లాగా. ఆ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది, కళ్ళుప్పు ఒకటి యాడ్ చేశాను. అది బాగా గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు అందులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. ముందే వెల్లుల్లి వేస్తే ఇది పౌడర్ లాగా అవ్వదు కదా, అందులోంచి మాయిశ్చర్ వచ్చి, అందుకని అది పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకున్నాను అనమాట. తర్వాత ఇది మనం ఆ వేయించుకున్న బాండీలోకి తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్న మిక్స్ ఉంది కదా, ఫ్లాక్సీడ్, కోకోనట్, నువ్వులు, కరివేపాకు, మెంతులు, చింతపండు పేస్ట్, బెల్లం, అలాగే ఇంగువ, ఇవన్నీ వేయించుకున్న మిక్స్ ఏదైతే ఉందో అది 2 సార్లుగా వేసాను అనమాట. ఒక్కసారిగా అయితే సరిపోదు, జార్ చిన్న జార్లో వేసాను కదా, అందుకని 2 సార్లుగా గ్రైండ్ చేశాను. మరీ పౌడర్ లాగా అవ్వనివ్వద్దు, ఫైన్ పౌడర్ లాగా, యాక్చువల్లీ అవ్వదు కూడా ఫైన్ పౌడర్ లాగా, ఎందుకంటే నూనె ఉంటుంది కదా నువ్వుల్లో, అలాగే అవిసె గింజల్లో నూనె ఉంటుంది, కొబ్బరిలో నూనె ఉంటుంది, కరివేపాకులో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే, కరివేపాకులో, ఈ అవిసె గింజల్లో న్యాచురల్ ప్లాంట్ ఫ్యాట్స్ ఉంటాయి, నువ్వుల్లో, నువ్వుల గురించి చెప్పేది ఏముందండి, ఆయిల్ ఉంటుంది, కొబ్బరి నూనె, ఇవన్నీ మంచి గుడ్ ఒమేగా ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇంత నూనె ఉన్నప్పుడు మనం ఎంత గ్రైండ్ చేసినా అది పౌడర్ లాగా అయితే అవ్వదు, ఖచ్చితంగా ఉండకడుతుంది. సో అలా ఉండ అవ్వనివ్వద్దు, ఉండ కట్టకుండా చూసుకుంటూ ఒకేసారి మిక్సీ ఆన్ చేసి బర్ర అని చెప్పి తిప్పేయొద్దు. ఆన్ చేస్తాం, ఒక 5 to 10 సెకండ్స్ రన్ చేయడం, ఆఫ్ చేయడం, మళ్ళీ ఆన్ చేయడం, ఒక 5 to 10 సెకండ్స్ రన్ చేయడం, ఆఫ్ చేయడం, అలా చూసి ఒక బరకగా, మరీ స్మూత్గా కాకుండా ఒక బరకగా కన్సిస్టెన్సీ వస్తే మనకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకొని ఆఫ్ చేసేసి ఈ బాండీలోకి తీసేసుకోండి. సో సెకండ్ టైం కూడా నేను గ్రైండ్ చేసేసాను. చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచితే ఏమి లేదు, అది ఎక్కువ ఆయిల్ బయటకు వచ్చేసేస్తే అది ముద్ద అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, మనం అప్పుడు కనుక స్టార్టింగ్లో కంది ముద్ద అని చెప్పి వీడియో చేసుకున్నాము, అప్పుడు ఇప్పుడు అవిసె ముద్ద అని చెప్పి ముద్ద చేసుకోవాల్సి వస్తుంది. కానీ మనకి పొడిలాగా కావాలి కదా, అందుకని చెప్పి అంత కంటిన్యూస్గా గ్రైండింగ్ అనేది చేయొద్దు. ఆన్ అండ్ ఆఫ్ 10 సెకండ్స్ గ్యాప్తో ఆన్ ఆఫ్ అలా చేస్తూ ఉంటే ఇదిగోండి, తర్వాత అన్నీ కలుపుకుంటే ముందు చేసిన మసాలా ఇదంతా కూడా మిక్స్ అయ్యేలా కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకుంటే నాకు కొద్దిగా సాల్ట్ తగ్గినట్టు అనిపించింది. అందుకని చెప్పి కొంచెం ముందైతే కళ్ళుప్పు వేశాను అది గ్రైండ్ చేసేటప్పుడు. సో ఇప్పుడు నార్మల్ పౌడర్ సాల్టే వేశాను, ఎందుకంటే ఇంకా కళ్ళుప్పు వేస్తే కలవదు కదా అందులో. సో పౌడర్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు ఇంకా కావాలనుకుంటే కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం క్రిస్పీగా వచ్చేలాగా ఆ కరివేపాకుని చేతిలోకి తీసుకొని చేతితో రఫ్గా నలిపేసేసి ఆ కరివేపాకు పౌడర్ ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి ముక్కలు ముక్కలుగా కరివేపాకు కనిపిస్తా, చూడటానికి బాగుంటుంది, ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో అదనమాట. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసేసుకొని ఇడ్లీలో తింటారు, రైస్లో తింటారు, ఉప్మాలో తింటారు, మీ ఇష్టం. అసలు పిల్లలు ఫ్లాక్సీడ్ పౌడర్ అంటే మామూలుగా తినరు. సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి, తినకపోతే నన్ను అడగండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.